రాజులు చంచల్ కూడా సెంట్రల్ జైల్లో రిమైండ్లో ఉన్న జానీ ఇంట్రాగేషన్ కూడా మొదలుపెట్టారు ఇక రిమైండ్ రిపోర్ట్లో జానీ సంచల్ నిజాలు బయట పెట్టాడు ఇక చంచల్ కూడా సెంట్రల్ జైల్లో పద్నాలుగు రోజుల రిమైండ్లో ఉన్న జానీ ఇంట్రాగేషన్ మొదలైంది ఏ ఇంట్రాగేషన్ మొదటి రోజు నుంచే సంచలనాలు నడుస్తున్నాయి జానీ జానీ పూర్తి పేరు జాన్ సాయిరామ్ గతంలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి అత్యంత విశ్వసనీయ వ్యక్తిగా పేరు పొందాడు అతనిపై ఉన్న ఆరోపణలు ఎన్నో మరియు ఇతని అరెస్టు తర్వాత పరిస్థితి మరింత సుదీర్ఘ విచారణకు దారి తీసింది కానీ జాన్ ఈ విచారణలో అతనిపై ఉన్న అనేక అనుమానాలకు సంబంధించి నిజాలు బయట సమాచారం ఇక జానీని పోలీసులు గతవారం అరెస్టు చేశారు అతనిపై అక్రమ ఆర్థిక లావాదేవీలు అవినీతి హవాలా మరియు నేరపూరిత చట్రాలు చట్టాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి మొదట అతన్ని అరెస్టు చేసినప్పుడు జానీ తనపై ఉన్న అన్ని ఆరోపణలను ఖండించాడు కానీ పోలీసులు సేకరించిన సాక్ష్యాలు మరియు ఆధారాలతో అతని వైపు రిమాండ్లో ఉంచారు రిమాండ్ సమయంలో అతనిపై వివిధ ప్రశ్నలు వేయడం ద్వారా గోప్యమైన సమాచారాన్ని వెలికి తీయాలని పోలీసులు నిర్ణయించారు ఇక పద్నాలుగు రోజుల రిమాండ్ సమయంలో జానీపై ప్రశ్నల వర్షం కురిసింది మొదటి రోజే జానీ కొన్ని కీలకమైన విషయాలను వెల్లడించాడని అధికారులు తెలిపారు అతనికి రిపీట్ అతని ఆర్థిక లావాదేవీలు అతని రాజకీయ సంబంధాలు మరియు ఇతని పూరిత కార్యకలాపాల గురించి ప్రశ్నలు అడిగినప్పుడు జానీ కొన్ని అనుమానాలు క్లియర్ చేసినట్లు తెలుస్తుంది ఇక జానీ ఆస్తుల వివరాలను బ్యాంక్ ఖాతాల సమాచారం మరియు వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ప్రశ్నలకు అతను సమాధానం ఇవ్వడంలో కొంత సహకరించినట్లు తెలుస్తుంది ముఖ్యంగా అతని ఖాతాల్లోకి వచ్చిన భారీ మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై జాని కొన్ని వివరాలు చెప్పాడు అయితే ఈ లావాదేవీల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఇంకా వెలుగులోకి రాకుండా ఉంచడం ద్వారా తనకున్న రాజకీయ మరియు వ్యాపార సంబంధాలను రక్షించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఇక జానీ ఇంట్రాగేషన్లో చేసిన కొన్ని సంచలనాత్మక వ్యాఖ్యలు ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించుకోవాలి మొదట జానీ తనపై ఉన్న ఆర్థిక అక్రమాలకు సంబంధించి కొన్ని అంశాలను ఒప్పుకున్నట్లు సమాచారం ఇతనికి విదేశాల్లోనే బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని వాటిలో కొన్ని కోట్ల రూపాయల నిధులు ఉన్నట్లు వెల్లడించాడు ఈ నిధులు విదేశీ దేశాల నుండి ఆహార పదార్థాల ఎగుమతుల పేరిట వచ్చినట్లు చెప్పినప్పటికీ పోలీసులు దీన్ని నమ్మడంలో కొంత సందేహం వ్యక్తం చేస్తున్నారు ఇక అతని ఆస్తులకు సంబంధించి పోలీసుల దృష్టికి వచ్చిన అంశం ఏమిటంటే జానీ చాలా ఆస్తులను తన సన్నిహిత బంధువుల మిత్రుల పేర్లపై నమోదు చేయించాడు ఇది సాక్ష్యాలు దుర్వినియోగం కాకుండా చూసుకునేందుకు అని అర్థం చేసుకున్నాడట ఈ ఆస్తుల్లో కొన్ని అతని పేరుతో నేరుగా నమోదు చేసినప్పటికీ చాలా వరకు అనధికారిక లావాదేవీల ద్వారా నెరవేర్చినట్లు తెలుస్తుంది ఇక జానీ తన రాజకీయ సంబంధాల గురించి ప్రశ్నలు ఎదుర్కొన్నప్పుడు కొంత మౌనంగా ఉన్నాడు అతను ప్రముఖ రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలను అసలు బయట పెట్టకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది కానీ పోలీసులు అతని ఆర్థిక లావాదేవీలలో కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నారు జానీ గతంలో ఒక ప్రధాన రాజకీయ నాయకునికి అత్యంత సన్నిహితుడిగా పనిచేసినప్పటి నుంచి అతని అక్రమ కార్యకలాపాలు మరింత పెరిగినట్లు సమాచారం ఇక జానీ తనపై ఉన్న ఆరోపణలు రాజకీయ కుట్రల ఫలితంగా ఉన్నాయని చెప్పారు కానీ పోలీసులు అతని ఆర్థిక లావాదేవీలు హవాలా లావాదేవీలు మరియు నేరపూరిత కార్యకలాపాలను సృష్టించిన సన్నాహకాలను నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు జానీతో ఉన్న రాజకీయ సంబంధాలు వెలుగులోకి వస్తే ఈ కేసు రాజకీయంగా మరింత వేడెక్కవచ్చు ఇక వ్యాపార లావాదేవీలు మరియు అవినీతి ఆరోపణలు జానీ వ్యాపార లావాదేవీలు కూడా విచారణలో కీలకంగా మారాయి ఇతను అనేక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు మరియు అక్కడ నుండి భారీగా నిధులు కూడగట్టినట్లు తెలిసింది అతను కాంట్రాక్ట్లు ప్రాజెక్టులు వంటి వాటికి సంబంధించిన వివరాలను వెల్లడించడంలో కొంత వెనుకంజ వేసినా కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు పోలీసుల చేతికి అందినట్లు సమాచారం ఇక ఈ లావాదేవీలు ఎక్కువగా ప్రభుత్వ ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతున్నాయి జానీ తన సన్నిహితుల ద్వారా అవినీతి చేయడంతో పెద్ద మొత్తం డబ్బును సొంతం చేసుకున్నాడు ఇతనిపై ఉన్న అవినీతి ఆరోపణలు అతని రాజకీయ సంబంధాల కారణంగా మరింత బలంగా నిలుస్తున్నాయి ఇక జానీ ఇంట్రాగేషన్లో హవాలా లావాదేవీల గురించిన వివరాలు బయటపడ్డాయి అతను విదేశీ బ్యాంకులలో డబ్బు దాచడానికి హవాలా మార్గాలను ఉపయోగించినట్లు వెల్లడించారు ఈ నిధులు అక్రమ మార్గాల ద్వారా దేశం వెలుపలకు చేరినట్లు అనుమానంగా ఉంది ఈ లావాదేవీలు చాలా దేశాల్లో జరిగినట్లుగా తెలుస్తుంది హవాలా ద్వారా భారీ మొత్తంలో డబ్బు సంతకానికి సంబంధించి అతనిపై ఉన్న ఆరోపణలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి ఇక జాన్ ఇంట్రాగేషన్ కొనసాగుతున్నంత కాలం మరిన్ని సత్యాలు వెలుగులోకి రావచ్చని పోలీసులు ఆశిస్తున్నారు ఇతనిపై ఉన్న అనేక కేసులు ఇంకా విచారణలోనే ఉన్నాయి కానీ ఇప్పటి వరకు అతనిపై వెల్లువెత్తిన ఆరోపణలు చాలా తీవ్రమైనవిగా కనిపిస్తున్నాయి భవిష్యత్ విచారణలో జాని మరింత వివరాలు బయట ఆశిస్తున్నారు ఇక రిపీట్ ఇక ఇతని రాజకీయ సంబంధాలు వ్యాపార లావాదేవీలు మరియు అవినీతి చర్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఒక ప్రధాన చర్చాంశంగా మారాయి జానీపై విచారణ ముగిసిన తర్వాత అతనికి ఎంత శిక్ష పడుతుంది ఇతనిపై ఉన్న ఆరోపణలు ఎంతవరకు నిరూపించబడతాయి అన్నది సమయానుసారంగా నిర్ణయించబడుతుంది జానీ ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ప్రత్యేక భద్రతలో ఉంచబడ్డాడు అతని ఆరోపణలు మరియు ఇతని సామాజిక ప్రతిష్టల కారణంగా ఇతను ఇతర ఖైదీల నుండి ప్రమాదం ఎదుర్కోవచ్చని భావించడంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు అతని కోసం ప్రత్యేక కోణంలో ఒక కుటీరం ఏర్పాటు కూడా చేశారు అక్కడి భద్రత చాలా పటిష్టంగా ఉంది ఇతన్ని జైల్లో ఉండే పరిస్థితులు సాధారణ ఖైదీల కంటే కాస్త విభిన్నంగా ఉన్నాయి ఇక జానీపై ఉన్న ఈ ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం సృష్టించాయి ఈ కేసు సామాజిక రాజకీయ మరియు ఆర్థిక రంగాల్లో తీవ్ర చర్చకు దారితీసింది జానీపై ఆరోపణలు నిజమని నిరూపితమైతే అతను తీవ్రమైన శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ కేసు రాజకీయ నాయకుల పైన కూడా తీవ్ర ప్రభావం చూపవచ్చు ఎందుకంటే జానీ తన వ్యాపార మరియు రాజకీయ సంబంధాల కారణంగా పలు అనుమానాలు ఎదుర్కొంటున్నాడు ఇక ఇతనిపై ఉన్న విచారణలో ఎంత మేరకు సత్యాలు వెలుగులోకి వస్తాయి మరియు జాన్ ఈ ఆరోపణలకు ఎలా సమాధానం చెప్తాడన్నది భవిష్యత్తులో చూడాల్సిన విషయం ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి